అంతర్వేది స్వామివారికి నూతన రథం నిర్మాణం కొరకు ఏర్పాట్లు. సుదీర్ఘ చరిత్ర కలిగిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం ఇటీవలే అగ్నికి ఆహుతి కావడంతో స్పందించిన ప్రభుత్వం స్వామివారి కళ్యాణానికి నూతన రథం నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ప్రస్తుతం రథం నిర్మాణ కమిటీ ఇన్ఛార్జి కె రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో రథం నిర్మాణం కొరకు కలప కోత నిర్మాణం చేపట్టారు. ఇక సందర్భంగా వారు మాట్లాడుతూ 21 అడుగుల పొడవు 6 అడుగుల చుట్టుకొలతలు కలిగిన 100 సంవత్సరాలు పైబడి వయసు మన్నికకు అవసరమైన నాణ్యమైన బస్తర్ టేకు కొరకు దేవాదాయ శాఖ అధికారులు అన్వేషణ మొదలు పెట్టడం జరిగిందని, అయితే రాష్ట్రంలో మరెక్కడా నాణ్యమైన బస్తర్ టేకు దొరకకపోవడంతో కేవలం రావులపాలెంలోనే దొరకడం కూడా ఒక గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీడీ బ్రహ్మరాంబ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీవీఆర్ శేఖర్, డిప్యూటీ కమిషనర్ డివిఎస్ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ కేఎన్విడివి ప్రసాద్, అసిస్టెంట్ స్థపతి శ్రీనివాసాచార్యులు, అసిస్టెంట్ ఇంజనీర్ ఉదయ్ కుమార్, అంతర్వేది దేవస్థాన కార్యనిర్వహణాధికారి వై భద్రాజీ, శిల్పి గణపతి సప్తతి, టింబర్ మర్చెంట్ జిల్లా అధ్యక్షులు పోతంశెట్టి కనకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పుట్టింది. నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఎండమెంట్లో కాంట్రాక్ట్ వర్క్, దేవస్థాన రథాలు, ద్వారకా చెందిన 3 రథాలు, పులివెందుల్లో 3 రథాలు, బుదిల్లో 1 రథం చేశామండి మన ఆంధ్రప్రదేశ్లో, పాలకొండలో 1 రథం చేశాం, రామతీర్థం ఒకటి ఉండమంటుంది. ఇవన్నీ ప్రైవేట్ రథాల దగ్గర 80 రథాలు చేశాం. సిటీలో అశ్లేషణ దేవాలయం అమెరికా కూడా తయారు చేశారు. ఇక్కడ క్యారీ తీసుకెళ్ళాం అమెరికాలో. అంతర్వేది రథం గురించి మమ్మల్ని పిలిపించి వర్క్ అది కూడా తయారు చేస్తున్నాం. అంతర్వేది రథం ఈ రోజు నుండి మోర్ చేస్తున్నాం. ఇక్కడ నుండి మాకు 3 నెలలు టైం తీసుకున్నాం తయారు చేయడానికి. 3 నెలల్లో కంప్లీట్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఆ సాంగ్ కానీ అనుగ్రహం తయారు చేయడానికి. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథం ఇటీవల సత్యమైన దృష్ట్యా త్వరలో అంటే వచ్చే మాఘమాసంలో జరిగే కళ్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం ఫిబ్రవరి 23 తేదీన జరగనున్న సందర్భంగా అత్యవసరంగా నూతన రథాన్ని సిద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం రథోత్సవం నాటికి అన్ని విధాల కొత్త రథం సిద్ధం చేసి రథోత్సవానికి ఎటువంటి ఆటంకం లేకుండా వైభవంగా జరిపించాలనే ఉద్దేశంతో నూతన నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వటం, కామన్ గుడ్ ఫండ్ నుంచి 95 లక్షలు దించడం జరిగింది. అదేవిధంగా తగిన కలపని అంటే ముఖ్యంగా బస్తర్ టేకుతోటే రథాలు తయారు చేయడం ఆనవాయితీ, దానికి ఉండే ఆ స్ట్రెంగ్త్ బలాన్ని దృష్టిలో పెట్టుకుని మన్నిక అంటే దశాబ్దాల కాలం దాదాపు 80 నుంచి 100 సంవత్సరాలు మన్నిక ఉండే విధంగా బస్తర్ టేకుతోటే రథాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని చోట్ల అన్వేషణ జరపగా అంటే మాకు ప్రత్యేకంగా చాలా పొడవైన దూరాలు కూడా కావాల్సిన పరిస్థితి. ఇంచేత మొత్తం అన్ని చోట్ల అన్వేషించి 4 జిల్లాల్లో అన్వేషించడం జరిగింది. రావులపాలెంలో ఈ అరికిలో వానపల్లి తగిన సైజు వానపల్లి అంకతో సంబంధిస్తుంది. దీంతో తగిన క్వాలిటీ క్వాంటిటీ ఆ పరిమాణం అదేవిధంగా నాణ్యత ఉన్న కలప ఇక్కడ దొరకడం జరిగింది. దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక అధికారులతో వాళ్ళ టెక్నికల్ స్టాఫ్తో కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది అత్యుత్తమ నాణ్యత కలిగిందని నిర్ధారించడం జరిగింది. ఆ ప్రకారంగా సబ్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన కమిటీ, ఆ కమిటీ ఈ ప్రపోజల్స్ని ఆమోదించడం జరిగింది. ఈ రేట్లు కానీ అదేవిధంగా పరిమాణం ఇంత పరిమాణంలో కొనాలి, ఈ ధరకు కొనాలి. ఎన్ని అడుగులు సార్? ఎన్ని అడుగులు అండి? మొత్తం 1330 అడుగులు అండి.